నమస్తే, వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సమీక్ష సమావేశం. సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నటుడు రజనీకాంత్ కు అస్వస్థత, నిలకడగా ఆరోగ్యం ఉందన్న వైద్యులు. బాలీవుడ్ నటుడు గోవిందాకు ప్రమాదం, రివాల్వర్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్, కాలికి గాయం. తెలంగాణ తల్లికి ఘోర అవమానం, విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడి అనుభవాల ఆధారంగా సానుకూల ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నటుడు రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన చెన్నై అపోలో హాస్పిటల్ కు ఆయనను తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు వైద్యులు. బాలీవుడ్ నటుడు గోవింద రివార్వల్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో గాయాలు కాగా ముంబై ఆసుపత్రిలో చేర్చారు. హీరో గోవింద ఈ రోజు ఉదయం తన సొంత రివాల్వర్ ప్రమాదవశాత్తు కాలికి కాల్చుకోవడంతో ఆయనను సమీప ఆసుపత్రికి తరలించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. రివాల్వర్ లాక్ తెరిచి ఉండడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు. వెంటనే గోవిందను ఆసుపత్రికి తరలించగా వైద్యుల బృందం అతనికి చికిత్స చేసి కాల్లోని బుల్లెట్ ను తొలగించింది. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. సిద్దిపేట అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు తీవ్రంగా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి రోడ్ నంబర్ 8లో కిరాణా షాప్కు వెళ్లి వస్తున్న లక్ష్మీ సుజాత అనే వృద్ధురాలి మెడలో నుంచి 2.5 లక్షల విలువ చేసే 3 తులాల నాను గొలుసును తెంపుకొని బైక్పై పరారయ్యాడు చైన్ స్నాచర్లు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సిసి కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు చైతన్యపురి పోలీసులు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసీ పరివాహక ప్రాంతం బాధితుల ఆందోళన చేపట్టారు. మా నివాసాలను పడగొట్టి మాకు నిల్వ నీడ లేకుండా ప్రభుత్వం చేస్తుందని, మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని బాధితులు చెప్తున్నారు. ఇక ఈ ఆందోళనకు మద్దతుగా సిపిఎం నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చి వాళ్ల మీద చర్యలు తీసుకో అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. ఆనాడు ఏ అధికారాలైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము హైదరాబాద్ లో చెరువులు, వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గురించి 2016లో జీవో ఇచ్చేదాకా మీ ప్రభుత్వాలు ఎందుకు పాటించుకోలేదని ప్రశ్నించారు. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని అర్థాంతరంగా పొమ్మంటే వారు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. నేటి ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీ వారే కారణమన్నారు. ఎక్కడ పడితే అక్కడ పట్టాలు ఇచ్చేశారని, హద్దులు చూడలేదని, ఎఫ్టీఎల్ చూడలేదని, బఫర్ జోన్ చూడలేదని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలుగా కొత్త టీం పెట్టిండట 500 మందిని,
పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు. వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పన్నుతో మీరు మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా. ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క ఎఫ్టీఎల్లు, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు, ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఎఫ్టీఎల్ చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసినారు, ఇచ్చిపారేసినారు. ఈరోజేమో ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసినారు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా, ఎవరైతే పర్మిషన్ ఇచ్చినరో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యమైంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటావు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరి మనులను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట, దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 150,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మూసీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొంతమూరులోని ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి సత్యమణి నారా భువనేశ్వరి. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైద్య సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నారా భువనేశ్వరి వెంట ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్లు గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. అంత సిస్టమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. పోలవరం, రంచోడవరం అన్ని ఆలోచించే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉండే ఈ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఈ ఆరోగ్య రథం అనేది ప్రారంభోత్సవం చేస్తున్నాము. దానికి మన డాక్టర్ రవిరామ్ గారి ఆయన కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య రథం ముందుకు తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తప్పకుండా అది వెళ్తుంది. అట్లానే బ్లడ్ సెంటర్స్, తర్వాత న్యూట్రిఫుల్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా మేము మొదలుపెట్టాం. అది ఇంకా యాక్టివేట్ చేసి ప్రజలు అందుబాటులో ఉంటుంది, అది ఫ్రీగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాడే ప్రజలు. స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డూపై నింద వేశాడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు కాల్తి నెయ్యి వాడారంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూశాడని అన్నారు రోజా. ఎటువంటి విచారణ చేయకుండా 2ND ఒపీనియన్ తీసుకోకుండా కాల్తీ జరిగిందని ఎలా ప్రకటించారని సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. సీఎం స్థాయిలో ఉంటూ సరైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ చంద్రబాబు మాట్లాడడం భక్తుల మనోభావాలను కించపరచడమే అన్నారు రోజా. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్ళీ
ఆ భక్తుల మనోభిప్రాయాలని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది, దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈరోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుణ్ణి కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి, తప్పు చేసిన వాళ్ళని అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుణ్ణి కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందిపల్లి మండల సగర ఉప్పర సంఘం నాయకులు, హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథిని అనంతపురంలో సన్మానించారు. సోమందిపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఈ నెల 7న భగీరథ కళ్యాణ మండపం భూమి పూజకు ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల భగీరథ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు. మాదాపూర్ ఒక ప్రైవేట్ విద్యా సంస్థల మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ హాస్టల్ మరియు మెస్ లో తనిఖీలు నిర్వహించిన నేరెళ్ల శారద విద్యార్థులకు హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంపై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తమకు ఏవైనా సమస్యలు ఉన్నా యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమను సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద భరోసా ఇచ్చారు.
ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేస్తారు అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు అమ్మ. వీళ్ళు మనుషుల పశువులా అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మా నాకు. నువ్వు వీళ్ళు మనుషుల పశువులా? పశువుల రూమ్ లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా? అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది. రాబాబు ఇక్కడ రా. అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. ఫారెన్లు పడేసేయండి నా రూమ్ లో, ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్ లో. తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో నో, యూ లాస్ట్ యువర్ జాబ్, అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్ లేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. వికారాబాద్ జిల్లా తాంటూరు పట్టణంలోని సల్లా గార్డెన్స్ లో ఎల్మకండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే యాలాల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఒక కొత్త లోన్ ఇచ్చే వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి ఫెడరల్ ఎన్డిసిబి చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చేసినంటే అన్నం ఉన్నప్పుడు చాలా మంచిగా, ఆ తర్వాత తన చైర్మన్ గా దిగిపోయిన తర్వాత ఫెడరల్ వచ్చిన తర్వాత ఎస్కామే కానీ నాబార్డే కానీ లోన్ తీస్తామంటే కూడా అంత వీక్ బ్యాంక్ లో ఉండి అలాంటి కష్ట పరిస్థితుల్లో నేను ప్రమాణ స్వీకారం చేసి నేను డైరెక్టర్, నేను డిసిబి చైర్మన్ ఉన్నప్పుడు ప్రవీణ కానీ తర్వాత లక్ష్మణ కానీ ఇద్దరు కూడా నా డైరెక్టర్లు, నాకు చేదోడు వాదోడుగా ఉండి ఒక మంచి చక్కటి సూచనలు ఇచ్చుకుంటా ఆ రోజు రంగారెడ్డి హైదరాబాద్ బ్రాంచ్ డిసిపి అంటే 600 కోట్ల ఖర్చు అవుతున్నటువంటి డిసిపిని నేనున్న డిసిపి 3 సంవత్సరాలు కొలవ కాలంలో అయితే ఉన్నాను. ఆ 3 సంవత్సరాల దాదాపు 2000 చూస్తారు మేము రెండు తీసుకోమని చెప్పి ఎక్కడ ఊళ్ళో పోయినా కానీ అదే అంటున్నారు. అలాంటిది ఉండేట్టు సిస్టమ్, ఆ సిస్టమ్ సమూలంగా మార్పు తీసుకొచ్చినాం. ఆ రోజు కచ్చ కాగితాలలో రాస్తాను రైతులు పైకి అంటే పైసలు కూడా వారి ఇష్టం వచ్చినటువంటి పేపర్ల మీ శ్రీనివాస్ మంచోడు కానీ చాలా మంది కేంద్ర సెక్రటరీలు కానీ సీఓలు అందరూ సొసైటీలో ఉన్న వాళ్ళు పేపర్లో రాసిచ్చేవాళ్ళు. వారి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి పైసలు ఉన్నప్పుడు మళ్ళీ జమ చేసేది బ్యాంకుల ఆ సొసైటీల ఆ సిస్టమ్ ఉండొద్దని చెప్పి తక్షణం అన్ని పిఎస్ఎస్ ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టి ట్యాక్స్ ని కంప్యూటరైజ్ చేయడం జరిగింది. వస్తేనే నేను ఒక డిసిసిబి చైర్మన్ అయిన తర్వాత ట్యాక్స్ పిఎస్ఎస్ నుంచి ఒక మంచి ప్రచారం చేసి అంత కూడా కంప్యూటరైజ్ సిస్టమ్ చేసి ఆ సొసైటీలో ఏదైతే ఏమైతే జరుగుతున్నదో మాకు డిసిసిబి అనుసంధానం చేసి ఒక రైతు పలా రైతు ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు కట్టిందంటే 1 లక్ష రూపాయలు కట్టిందంటే డైరెక్ట్ నేరుగా పిఎస్ఎస్ చైర్మన్ పిఎస్ఎస్ సొసైటీలో కంప్యూటర్ సిస్టమ్ రోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ కట్టిందా లేదని చెప్పి డైరెక్ట్ నేరుగా ఆ సొసైటీకి 1 లక్ష రూపాయలు పలా వ్యక్తి మీద కట్టినా ఎక్కడ డిపాజిట్ చేసినామని చెప్పి చూసుకునే వెసులుబాటు డిసిసిబిలో కూడా ఉండే విధంగా
మేము డీసీసీబీలో కూడా మనం తప్పు చేస్తారన్న ఉద్దేశంతో మామూలుగా ఏదైతే ఫైనాన్స్ చేస్తారో టెస్ట్ క్యాప్ కూడా అనుసంధానం చేసి ఒక మంచి ఇంటర్నెట్ సిస్టమ్ పెట్టి ఫ్యాక్స్ సిస్టమ్ పెట్టి అందరికి కూడా సొసైటీలకు ఒక రైతులకు ఒక నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తక్కువ కాలంలోనే 600 కోట్ల ఉన్నటువంటి సొసైటీని డీసీసీబీని 3 సంవత్సరాల్లోనే 2000 కోట్లకు తీసుకుపోయినామంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం కోఆపరేట్ చేసుకోం కానివ్వండి. ఆ రోజు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్న డైరెక్టర్లందరూ కూడా కోఆపరేట్ చేస్తే మన సహకారంతో తీసుకోవడం జరిగింది. మనకు ఆ రోజు జిల్లాలో 30 బ్రాంచులు ఉండే. మీ తన తాడూరులో ఒక బ్రాంచ్ ఉన్నది, మన తాడూరులో ఒక బ్రాంచ్ ఉన్నది. ఆ రోజు ఒక బ్రాంచ్ సరిపోదు, నేను వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా లక్ష్మీపూర్ లో కూడా ఒకటి పెట్టాలని చెప్పి ఆ రోజు ఒక బ్రాంచ్ కూడా కొత్తది. ఈ రోజు మన తాడూరులో ఒక ప్రపోజల్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మననే ఈ రోజు ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఈ తాడులో ఒకటే బ్రాంచ్ సరిపోదు, ఈ లక్ష్మీపూర్ ఒకటైతే కూడా బసిరాబాద్ యాలాలకి అవుతుంది. ఇది తాండూరు పెద్ద టౌన్, తాండూరుకి ఈ బ్రాంచ్ అయితే సరిపోతుంది, పెద్దపూరు కూడా కావాలని చెప్పి మొన్ననే మండలు వంటలు కూడా లక్ష్మీనారాయణ గారే దారశంకర్ గారు మీరు చెప్పినప్పుడు పెద్దపూరు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా త్వరలో రాబోతా ఉన్నది ఆ బ్రాంచ్ కూడా. ఎందుకంటే బ్రాంచ్ అక్కడ ఉంటే రైతులకు అనుసంధానంగా ఉంటుంది. ఈ రోజు చెప్తా ఉన్నాడు నేను 21 లక్షల 21 కోట్ల రూపాయలు గోల్డ్ లోన్ ఇస్తామని చెప్పి, అదే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఒక బ్రాంచ్ మనకు పెద్దగా ఉన్నట్టుంటే ఆ రైతులకు కూడా బాగుంటుంది ఉద్దేశంతో. ఈ రోజు రేపు మాపు ఈ రోజు లక్ష్మీపూర్ లో కూడా ఒక బ్రాంచ్ మనం స్టార్ట్ చేయకపోతా ఉన్నాం. ఆ రైతులకు కూడా అనుసంధానంగా ఉంటుంది. ఈ సొసైటీల ఈజీగా లోన్ ఎక్కడైతే ఎక్కుదో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఈజీ కావాలా, ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా కానీ ఈ రోజు తట్టెపల్లి లోన్ ఇస్తే బ్యాంక్ వచ్చి చెక్ తీసుకొని పోవాలా. బసిరాబాద్ మైల్వార్ లో ఒక చెక్ పాస్ చేస్తే ఆ మైల్వార్ నుంచి తాండూరుకు వచ్చి బ్రాంచ్ లో చెక్ తీసుకపోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం ఎక్కడక్కడ తీసుకొని రాకుండా ఇదే పెద్దపూర్లో బ్రాంచ్ అయితే వాళ్ళు అక్కడనే తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది ఉద్దేశంతో వారిని కూడా అక్కడనే ఒక బ్రాంచ్ అక్కడ కూడా త్వరలో తప్పకుండా మన తాండూరులోనే అక్కడ చేయబోతా ఉన్నాము. ఇదే కాకుండా ఈ రోజు గతంలో ఎక్కడ కూడా గోడౌన్స్ లేకుండా ఉండే. ఆ రోజు రైతులు ఎక్కడైనా ఒడ్లు తీసుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుండే. నాబార్డు వద్ద ఒక మీటింగ్ పెట్టించి నాబార్డు అందరూ కూడా స్టేట్ ఆఫీసర్లు అందరు కూడా పిలిచి ఆల్ ఇండియా చైర్మన్ చింతల రామతే భూజరాజు గారు ఎత్తిపుట్లో కూడా ఆల్ ఇండియా చైర్మన్ ఉండే చైర్మన్ కి మన హైదరాబాద్ పిలిపించి అశోక హోటల్లో ఆ రోజు ఉన్నటువంటి జిల్లా మంత్రులంతా కూడా ఒక దగ్గర తెలిసి మా డైరెక్టర్లు అందరూ కూడా ఒక దగ్గర చేసి ఆ రోజు ఉమ్మడి మన డైరెక్టర్లతో పాటు ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ బ్యాచ్ చైర్మన్ కూడా ఒక దగ్గర చేసి మన ఉమ్మడి జిల్లాలో గోదాంస్ కట్టాలా, రైతులకు గోదాంస్ కట్టలే బాగుంటది. ఇప్పుడు ఉత్తమని చెప్పిన మంటారా గోదాం కాకుండా మనకు ఇంకొకటి స్పోర్ట్స్ గోల్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను వచ్చిన తర్వాత దాదాపు 400 కోట్ల రూపాయలతో తక్కువ వడ్డీకి ఆ సొసైటీల మీద బడన్ పడద్దు, సొసైటీకి ఒక బాధలు కావద్దు, అది గుడిపెట్ట కాకుండా ఒక ఉడకలు వచ్చే విధంగా ఉండాలని చెప్పి 10 పైసల వడ్డీకి నాబార్డు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి మన సొసైటీలకి ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలకు అన్నింటినీ కూడా గోడౌన్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కూడా గోదాం ఈ రోజు 10 పైసల వడ్డీకి మన దగ్గర ఈ తాండూరు మండలంలో మనం ఇవ్వడం జరిగింది ఒక గోడౌన్. ఇప్పుడే కోర్టు స్టోర్ జరిగిండ్రు, అది కూడా ఇప్పుడు నేను చైర్మన్, నేను ఇప్పుడు వైస్ చైర్మన్ గారు ఉన్నారు ఖచ్చితంగా నాబార్డు స్కీమ్ ఉంది. గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు అది ఇచ్చిన 10 పైసల కొట్టి అది తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉత్తమని చెప్పిండో ఖచ్చితంగా కోర్టు స్టోర్ చేస్తే తాండూరులో ఉల్లిగడ్డ ఉంటుంది, మిర్చి ఉంటుంది, పసుపు ఉంటుంది. అవసరమే కోర్టు స్టోర్ ఖచ్చితంగా మన రైతాంగానికి అవసరం కనుక ఖచ్చితంగా కోర్టు స్టేషన్ వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఇప్పుడు రుణమాఫీ గురించి తప్పకుండా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సమీక్ష సమావేశం, సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నటుడు రజనీకాంత్ కు అస్వస్థత, నిలకడగా ఆరోగ్యం ఉందన్న వైద్యులు. బాలీవుడ్ నటుడు గోవిందాకు ప్రమాదం, రివాల్వర్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్, కాలికి గాయం. తెలంగాణ తల్లికి ఘోర అవమానం, విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.